సామాజిక పరివర్తకులు అభినవ అంబేద్కర్ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రుద్రంగి మండల కేంద్రం నుండి మొదలైన పాదయాత్ర నేడు కోన్రాపేట వేర్నపల్లి ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట ముస్తాబాద్ తంగళ్ళపల్లి మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకుంది. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని మహాజన స్టూడెంట్ యూనియన్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగిందన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అగ్రవర్ణ పేద విద్యార్థులకు నేడు విద్య అనే ఫలాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దూరం చేయడానికి కంకణం కట్టుకుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ను మరియు రిజర్వేషన్స్ను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి ఎదురు లేకుండా చేయడానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. రాజ్యాంగం కల్పించినటువంటి విద్యా హక్కు చట్టాన్ని భంగం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ వ్యవస్థను పెంపొందించడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. కేజీ పీజీ ఉచిత విద్యను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోంది. నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు మరియు అన్ని పార్టీల నాయకులు ఈ యొక్క పాదయాత్రలో మమేకమే ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దు చేసే వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి పాదయాత్రలో ఎంఎస్యు ఎంఎస్ఎఫ్ నాయకులు తంగళ్ళపల్లి దేవరాజు మాదిగ, పసుల కమలాకర్ మాదిగ, సుంకపాక దామోదర్ మాదిగ, పసుల భేష్ కుమార్, వడ్ల ప్రసాద్ మాదిగ, జై భీమ్ అనిల్, పసుల విజయ్, ఎంఆర్పీ జిల్లా ఇన్ఛార్జ్ కానపురం లక్ష్మణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బొల్లారం చంద్రమౌళి మాదిగ, మంగళి చంద్రమౌళి మాదిగ, ఆవునూరి ప్రభాకర్ మాదిగ, గుండా థామస్ మాదిగ, అన్ని మండలాల ప్రజలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. వెంటనే రద్దు చేయకపోతే మందపిస్తాం మరియు నాయకత్వం ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలు కూడా అగ్రవర్ణంలో 10% రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది. వీళ్ళ నాయకత్వంలో నిన్ను గద్దెదించలేక పోరాటం అని తెలియదు. జై బీపం జై పులే జై మందపిస్తామని.